ఎల్ఆర్రెడ్డిపేట మండలంలో గిరిజన తండాపై ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం తండా, పోచమ్మ తండా, నరసింహులగుట్ట తండాల్లో దాడులు నిర్వహించి 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 5 లీటర్ల నాటుసారా సీజ్ చేశారు. ఇట్టి నాటుసారాయి తయారీకి బాధ్యులైనటువంటి 3 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, రాజేందర్, శేఖర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ అబ్దుల్లా, మజీద్ కానిస్టేబుల్స్ హమీద్, శంకర్, సుమన్, కృష్ణానాయక్, శ్రీనివాస్, రాకేష్, పరశురాం, స్వప్న, సుమలత పాల్గొన్నారు.